డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఐఏసి సో టుడేస్ అవర్ టాపిక్ లాభ నష్టాలు రుసుములు సో ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ హ్యాండ్అట్ నెంబర్ ఫోర్ సో క్వశ్చన్స్కి వెళ్దాం డైరెక్ట్గా సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా ఒక వ్యాపారస్తుడు పది శాతం లాభానికి బియ్యం అమ్ముతూ అసలు కంటే ఇరవై శాతం తక్కువ తూకం చేస్తున్నాడు అతనికి నికర లాభ శాతం ఎంత రెండుసార్లు మోసం చేస్తున్నాడు లాభం తీసుకుంటున్నాడు అది ఎవరు కాదనరు పది శాతం లాభం తీసుకుంటున్నారు అది ఎవరైనా సాధ్యంగా తీసుకుంటారు ఎందుకంటే ఒక వ్యాపారస్తుడు ఎంత కొంత లాభం ఎక్స్పెక్ట్ చేస్తాడు పది శాతం లాభం తీసుకున్నాడు దానికి ఎవరు కాదని మనం కానీ ఎక్కడ మోసం చేస్తున్నాడు ఇచ్చేదాని తూకంలో కూడా ఇరవై శాతం తక్కువ తూకం ఇస్తున్నాడు ఇరవై శాతం తక్కువ తూకం తూకడం ఇవ్వడం అంటే కేజీ కొంటుంటే ఉంటే కేజీ ఇవ్వట్లే ఎనిమిది వందల గ్రాములే ఇస్తున్నాడు అంటే ఇరవై శాతం తక్కువ ఇస్తున్నాడు అంటే ఇరవై శాతం తక్కువ ఇస్తున్నాడు అంటే ఒకసారి నేను మీరు చూసినట్లయితే ఇరవై శాతం తక్కువ ఇస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే సమ్ముని మనం ఒక కేజీ అనుకున్నాం అనుకో ఒక కేజీ కొంటున్నారు అనుకుందాం మీరు సో అప్పుడు కేజీ బదులు కేజీ ఇవ్వకుండా ఎనిమిది వందల గ్రాములు మాత్రమే ఇస్తున్నారు ఎనిమిది వందల గ్రాములు మాత్రమే ఇస్తున్నారు అంటే ఎనిమిది వందల గ్రాములు అమ్మిన వేళ దేనికి సమానం అవుతుంది మన మనకేమో ఎనిమిది వందల గ్రాములు ఇస్తున్నాడు కానీ మన దగ్గర మాత్రం కేజీ డబ్బులు తీసుకుంటున్నాడు అంటే వెయ్యి గ్రాముల వెయ్యి గ్రాముల కొన్న వెల వెయ్యి గ్రాముల కొన్న వెల వెయ్యి గ్రాముల కొన్న వెల ప్లస్ ప్లస్ దాంతోపాటు పది శాతం లాభం పొందుతున్నాడు పది శాతం లాభం పొందుతున్నాడు లాభ శాతం ఎప్పుడు కూడా కొండవెల మీద లెక్కిస్తాం ఈ పది శాతం ఈ వెయ్యి గ్రాముల మీద లెక్కిస్తాం అంటే పది శాతం అంటే ఎంత వంద గ్రాములు పది శాతం అంటే ఎంత వంద గ్రాములు సో వంద గ్రాములు వంద గ్రాముల కొన్నవెల అంటే వంద గ్రాముల కొన్నవేల లాభం వస్తుంది అంటే అమ్మిన వెల అంటే మీకు తెలుసు కదా అమ్మిన వెల అంటే కొన్నవెలా ప్లస్ లాభము ఈ వంద అనేది లాభము ఈ వంద గ్రాము అనేది అంటే ఏంటి లాభము అమ్మిన వెల అంటే కొన్నవెల ప్లస్ లాభము అంటే దీన్ని మొత్తాన్ని ఎలా రాయొచ్చు మనం సింపుల్గా ఎనిమిది వందల గ్రాముల ఎనిమిది వందల గ్రాముల వెల దేనికి సమానం ఎనిమిది వందల అమ్మిన అమ్మినవెల దేనికి సమానం దేనికి సమానం పదకొండు వందల గ్రాముల కొన్న వేలక సమానం పదకొండు వందల గ్రాముల కొన్నవెలకు సమానం పదకొండు వందల గ్రాముల కొన్నవెలక సమానం అంటే ఎనిమిది వందల గ్రాములు అమ్మినప్పుడల్లా ఎనిమిది వందల గ్రాములు అమ్మినప్పుడల్లా ఎనిమిది వందల గ్రాములు అమ్మినప్పుడల్లా అంటే మనకేమో ఎనిమిది వందల గ్రాములు వేస్తున్నాడు కానీ మన దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాడు పదకొండు వందల గ్రాముల మనీ తీసుకుంటున్నాడు అంటే ఎనిమిది వందల గ్రాములు అమ్మినప్పుడల్లా అతనికి ఎంత లాభం వస్తుంది మూడు వందల గ్రాములు లాభం వస్తుంది అంటే ఎనిమిది వందలు అమ్మినప్పుడల్లా మూడు వందల గ్రాములు లాభం వస్తుంది అంటే మూడు బై ఎనిమిదేగా మూడు బై ఎనిమిదేగా మీకు క్లియర్గా చెప్పుకున్నాను ఒకటి బై ఎనిమిది అంటే పన్నెండున్నర శాతం మరి మూడు బై ఎనిమిది అంటే ముప్పై ఏడున్నర శాతం సో మీ ఆన్సర్ ఎంత ముప్పై ఏడున్నర శాతం ముప్పై ఏడున్నర శాతం ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ డెబ్బై ఏడు ఒక చవక దుకాణాల ఒక చవక ధరల దుకాణదారుడు తన వస్తువులపై పది శాతం లాభం పొందుతాడు దొంగతనం వల్ల ఇరవై శాతం వస్తువులు నష్టపోయాడు అతనికి వచ్చే నష్ట శాతం ఎంత ఒక షాప్ పెట్టుకున్నాడు అతని షాప్లో ఒక ఇరవై శాతం వస్తువులు దొంగత దొ దొంగలు దొంగతనం చేశారు ఇంకా మిగిలిన పది శాతం లాభం పొందుతున్నాడు మొత్తం మీద అతను నష్ట ఎంత నష్టం వస్తుంది నష్ట శాతం అడుగుతున్నాడు ఇప్పుడు వంద వస్తువులు ఉన్నాయనుకుందాం ఒక్కొక్క వస్తువు వన్ రూపీ అనుకుందాం వంద వస్తువులు ఉన్నాయనుకుందాం వంద వస్తువులు ఉన్నాయనుకుందాం ఒక్కో వస్తువు వన్ రూపీ అనుకుందాం జస్ట్ అనుకోండి అంతే వెయ్యి రూపాయలు అనుకున్నా నష్టమేం లేదు ఎంత అనుకున్నా ఆన్సర్స్ సేమే వస్తుంది సో వంద వస్తువులు అనుకుంటున్నాను ఒక్కొక్క వస్తువు వన్ రూపాయి వన్ రూపీ అనుకుంటున్నాను అప్పుడు వంద వస్తువులు వంద రూపాయలు కదా దీంట్లో ఇరవై వస్తువులు దొంగలు ఇరవై ఇరవై శాతం వస్తువులు ఎన్ని శాతం వస్తువులు ఇరవై శాతం వస్తువులు ఇరవై శాతం వస్తువులు ఇరవై శాతం వస్తువులు దొంగలు దొంగతనం చేశారు ఇరవై శాతం వస్తువులు పోతే ఇంకా ఎన్ని ఉంటాయి ఎనభై వస్తువులు ఉంటాయి ఎన్ని వస్తువులు ఉంటాయి ఎనభై వస్తువులు ఉంటాయి ఒక్కొక్క వస్తువు వన్ రూపీ కదా ఒక్కొక్క వస్తువు వన్ రూపీ అనుకుంటున్నాను ఒక్క వస్తువు వన్ రూపీ అనుకుంటున్నాను సో ఇరవై శాతం వస్తువులు దొంగలు దొంగతనం చేస్తే మరి ఇంక ఎనభై ఉంటాయి సో అతను ఒ ఒక్కొక్క వస్తువులు ఎంత శాతం లాభానికి అమ్ముతున్నాడు పది శాతం లాభానికి అమ్ముతున్నాడు పది శాతం లాభానికి అమ్ముతున్నాడు అంటే ఎనభై మీద పది శాతం అంటే ఎంత ఎనిమిది ఎనభై మీద పది శాతం అంటే ఎనిమిది సున్నాను తీసే జస్ట్ సున్నాను తీసేయండి ఎనభై మీద పది శాతం అంటే ఎనిమిది అప్పుడు ఎంత అవుతుంది ఎనభై ఎనిమిది అవుతుంది అప్పుడు ఎంత అవుతుంది ఎనభై ఎనిమిది అవుతుంది ఒక్కసారి మీరు గమనించాలి ఇక్కడ ఒకసారి మీరు గమనించాలి వంద రూపాయల వస్తువులు మీ దగ్గర ఉన్నాయి అంటే వంద వస్తువులు ఒక్కొక్క వస్తువు వన్ రూపీ చెప్పినా వంద రకాల వస్తువులు మీ దగ్గర ఉన్నాయి వంద వస్తువులు మీ దగ్గర ఉన్నాయి ఇరవై తొంగతున్నం పోతే ఎనభై ఉన్నాయి ఆ ఎనభై మీద పది శాతం లాభం వచ్చింది అంటే ఫైనల్గా ఎనభై ఎనిమిది రూపాయలు వచ్చింది మీకు ఫైనల్గా ఎనభై ఎనిమిది రూపాయలు వచ్చింది అసలు ఈ మీ దగ్గర ఉన్నటువంటి వాల్యూ ఎంత వంద రూపాయల వస్తువులు వంద వస్తువులు వంద రూపాయల వాల్యూ వస్తువులు మీ దగ్గర ఉన్నాయి ఫైనల్గా మీకు ఎనభై ఎనిమిది రూపాయలు వచ్చాయి అంటే వంద రూపాయలు కాస్త ఎనభై ఎనిమిది రూపాయలకి వచ్చాయంటే అంటే మీకు ఎంత నష్టం వచ్చిందమ్మా పన్నెండు నష్టం వచ్చింది ఎంత శాతం నష్టం వచ్చిందండి పన్నెండు శాతం నష్టం వచ్చింది సో ఓవరాల్గా మీకు పన్నెండు శాతం నష్టం వచ్చింది ఎంత శాతం నష్టం వచ్చిందండి పన్నెండు శాతం నష్టం వచ్చింది నెక్స్ట్ ఇరవై శాతం లాభంతో బీకు ఏ సైకిల్ అమ్మగా సికు ఇరవై శాతం లాభంతో బి అమ్మాడు సి కొన్న ధర రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఏ సైకిల్ ధర ఎంత సో ఏ ఎంత కొన్నాడో తెలుసా మీకు ఏ ఎంత కొన్నాడో తెలుసా తెలియదు ఏ ఎంత కొనాడో తెలియదు కానీ వందా అనుకుంటున్నాను ఏ ఎంత కొన తెలియదు అనుకుంటున్నాను ఏ బీకి అమ్మాడు ఇరవై శాతం లాభంతో అంటే వంద మీద ఇరవై శాతం అంటే వంద మీద ఇరవై శాతం అంటే ఇరవై అప్పుడు ఎంత అవుతుంది నూట ఇరవై అవుతుంది సో అది కాకుండా మళ్ళీ బీసీకి అమ్మాడు ఇరవై ఐదు శాతం లాభంతో అమ్మాడు నూట ఇరవై మీద ఇరవై ఐదు శాతం అంటే ఇరవై ఐదు శాతం అంటే రెండుసార్లు సగం చేయాలి నూట ఇరవై సగం చేస్తే అరవై అరవై సగం చేస్తే ముప్పై అంటే నూట యాభై సో బి సికి నూట యాభైకి అమ్మాడు సి ఫైనల్గా అంటే మనం ఏ వంద అనుకున్నాం కాబట్టి వంద ప్రకారం నూట యాభై కానీ లెక్క ప్రకారం ఎంత టూ ట్వంటీ ఫైవ్ వందలో సున్నాకి నూట యాభైలో సున్నాకి తీసేస్తే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టైమ్స్ టూ ట్వంటీ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ వన్ ఫిఫ్టీ సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ వన్ ఫిఫ్టీ ఏ ఎంత కొనుంటాడమ్మా వన్ ఫిఫ్టీ రూపీస్ కొనుంటాడు మీ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది మరలా ఒకసారి చెప్తాను చూడండి ఏ ఎంత కొన్నాడో తెలియదండి వంద రూపాయలు అనుకుంటున్నాను ఏ వంద రూపాయలు కొన్నాడు ఏ బీ కమ్మాడు ఏ ఎవరికి అమ్మాడమ్మా బీ కమ్మాడు ఎంత కమ్మాడండి ఇరవై శాతం లాభంతో అమ్మాడు ఇరవై శాతం లాభంతో అమ్మాడు అంటే వంద మీద ఇరవై శాతం అంటే ఇరవై రూపాయలు వంద మీద ఇరవై శాతం అంటే ఎంత ఇరవై రూపాయలు అప్పుడు ఎంత కమ్మినట్టు నూట ఇరవై రూపాయలు కమ్మినట్టు అప్పుడు ఎంత కమ్మినట్టు నూట ఇరవై రూపాయలు కమ్మినట్టు ఓకేనమ్మా వంద రూపాయలు వస్తూ నూట ఇరవైకి అమ్మాడు బి నూట ఇరవై కొని బిసీకి అమ్మాడు బి ఎంత కమ్మాడమ్మ సికి ఇరవై ఐదు శాతం లాభంతో అమ్మాడు ఇరవై ఐదు శాతం లాభంతో అమ్మాడు అంటే నూట ఇరవై మీద ఇరవై ఐదు శాతం నూట ఇరవైలో సగం అంటే అరవై అరవైలో సగం అంటే ముప్పై సో ముప్పై రూపాయలు అప్పుడు ఎంత అవుతుందండి సి ఎంత కొన్నాడమ్మా నూట యాభై రూపాయలు కొన్నాడు సి ఎంత కొన్నాడు నూట యాభై రూపాయలు కొన్నాడు అంటే ఏ వంద రూపాయలు కొని ఉన్నట్లయితే ఏ వంద రూపాయలు కొని ఉన్నట్లయితే సి నూట యాభై కొని ఉండేవాడు కానీ లెక్క ప్రకారం సి ఎంత కొన్నాడమ్మా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కొన్నాడు లెక్క ప్రకారం ఎంత కొన్నాడు సి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కొన్నాడు సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్ ఎగ్జాక్ట్లీ దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్ ఒకసారి జాగ్రత్త చూడమ్మా వందలో సున్నాకి తీసేస్తున్నాను నూట యాభైలో సున్నా తీసేస్తున్నాను ఓకేనమ్మా ఈజీ కో ఈజీ అవ్వడం కోసం ఇప్పుడు పదిహేనో టేబుల్లో రెండు వందల ఇరవై ఐదు ఎన్నిసార్లు పోతుంది పదిహేను సార్లు పోతుంది పదిహేను పదిహేను సార్లు రెండు వందల ఇరవై ఐదు పదిహేను పదిహేను సార్లు రెండు వందల ఇరవై ఐదు మరి వంద ఇంటూ పదిహేను అంటే వంద ఇంటూ పదిహేను అంటే నూట యాభై వంద ఇంటూ పదిహేను అంటే నూట యాభై సో మీ ఆన్సర్ ఎంతమ్మా నూట యాభై సో ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది ఇప్పుడు ఏ కాదు బి ఎంత అడిగినా చెప్తాం బికి ఎంత లాభం వచ్చిందో చెప్తాం సీకి ఎంత లాభం ఏకి ఎంత లాభం వచ్చిందో కూడా చెప్తాం మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే రేపొద్దున క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే మీరు ఈజీగా అటాక్ చేయగలరు అది కొంతమంది మీ బుగ్గీ సెన్సర్ ఎక్స్ అనుకొని వెళ్తారు అది సర్కస్ అవుతుంది ఓకేనా అదే నెక్స్ట్ ఏ ఒక రేడియో సెట్ను కొని మరామత్తులకు మరామత్తులకు గాను నూట పది రూపాయలు దానిపై ఖర్చు చేసి దాన్ని బీకి ఇరవై శాతం లాభానికి అమ్మాడు పది శాతం నష్టానికి బి దాన్ని సీకి అమ్మగా సీ దాన్ని పదకొండు వందల ఎనభై రూపాయలకి అమ్మినా పది శాతం లాభం పొందుతాడు రేడియో సెట్ని ఏ ఎంత కొన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో సెట్ని ఏ ఎంత కొన్నాడో నాకు తెలియదండి నేనేమనుకుంటున్నానంటే రేడియో సెట్ని ఏ వంద రూపాయలు కొన్నాడు అనుకుంటున్నాను జస్ట్ అనుకోండి మనం ఏ సమయం వందే అనుకుంటాం ఈజీ అవ్వడం కోసం ఇప్పుడు ఏ బీ కమ్మాడు తర్వాత మరమ్మతులు అనేది లాస్ట్ని తీసేద్దాం ఓకేనమ్మా లాస్ట్ని తీసేద్దాం దాన్ని సో ఫస్ట్ ఏ బీ కమ్మాడు ఏ బీకి ఎంత లాభం తమ్మాడు ఏ బీకి ఎంత లాభం తమ్మాడు సో ఏ బీకి ఎంత లాభం తమ్మాడు ఇరవై శాతం లాభంతో అమ్మాడు మీద ఇరవై శాతం అంటే ఎంతమ్మా ఇరవై మీద ఇరవై శాతం అంటే ఎంత ఇరవై అప్పుడు బి ఎంత కొన్నాడు నూట ఇరవై కొన్నాడు బి ఎంత కొన్నాడమ్మా నూట ఇరవై కొన్నాడు ఇప్పుడు బి ఎవరికి అమ్ముతున్నాడు సీకి అమ్ముతున్నాడు బి సీకి అమ్ముతున్నాడు ఎంత నష్టంతో అమ్ముతున్నాడు పది శాతం నష్టానికి బి దాన్ని సికి అమ్మాడు కిందకి వేయండి ఒకటే గుర్తుపెట్టుకో వేసుకో లాభం అంటే పైకి వేసుకో ఇప్పుడు పది శాతం నష్టము పది శాతం నష్టము పది శాతం అంటే ఏం చేయాలి సున్నా తీసేయాలి ఇప్పుడు నూట ఇరవైలో సున్నా తీసేస్తే పన్నెండు పన్నెండు బీకేస్తే ఎంత వస్తామా నూట ఎనిమిది వస్తుంది అంటే సి నూట ఎనిమిది రూపాయలు కొన్నాడు సి ఎంత కొన్నాడమ్మా నూట ఎనిమిది రూపాయలు కొన్నాడు సీ మళ్ళా దాన్ని ఎవరికి అమ్మాడు డీకి అమ్మాడు అంటే సి దానిని పదకొండు వందల ఎనభై ఎనిమిది రూపాయలకి అమ్మి పది శాతం లాభం పొందాడు ఇంకా చివరికి కస్టమర్కి అమ్మాడు అనుకుందాం సరే ఫర్ ఎగ్జాంపుల్ డి కమ్మాడు అనుకుందాం సి ఫైనల్గా పది శాతం లాభం కమ్మాడు సో లాభంకి అమ్మాడు పది శాతం లాభం పది శాతం లాభం అంటే నూట ఎనిమిది మీద నూట ఎనిమిది మీద పది శాతం సున్నా ఉందా లేదు సున్నా లేనప్పుడు ఏం చేయాలి ఒక పాయింట్ పెట్టుకోవాలి అప్పుడు ఏమవుతుంది పది పాయింట్ ఎనిమిది అవుతుంది అప్పుడు ఏమవుతుంది నూట పద్దెనిమిది పాయింట్ అంతే కదా ఒక పది ఆట చేస్తే నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది పాయింట్ ఎనిమిది అవుతుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏ వంద రూపాయలు కొన్ని ఉన్నట్లయితే ఏ వంద రూపాయలు కొన్ని ఉన్నట్లయితే ఆ వస్తువుని డి నూట పద్దెనిమిది పాయింట్ ఎనిమిది రూపాయలు కొన్ని ఉండేవాడు కానీ లెక్క ప్రకారము డి ఎంత కొన్నాడు పదకొండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు కొన్నాడు అంటే ఎన్నిసార్లు పోతుంది ఒక్క డెసిమల్ ఉంది అంటే పది సార్లు పోతుంది అదే నువ్వు ఎక్స్ అనుకుంటే ఏమే సర్కస్ అయ్యేది అందుకనే నాకు దాన్ని వద్ద అని చెప్తున్నా మీ అందరికి కూడా ఇప్పుడు మీరు చూడండి మరి వంద ఇంటూ పది అంటే అమ్మ వంద ఇంటూ పది అంటే వెయ్యి రూపాయలు కానీ వెయ్యి రూపాయలు అనేది మీ ఆన్సర్ అవుతుందా అవ్వదు ఎందుకంటే ఇది మొత్తము ఏ ఖర్చు పెట్టినటువంటి మొత్తం వెయ్యి రూపాయలు ఈ వెయ్యి రూపాయల్లో నూట పది రూపాయలు నూట పది రూపాయలు దేనికోసం ఖర్చు పెట్టాడు మరామత్తుల కోసం ఖర్చు పెట్టాడు అంటే ఆ నూట పది రూపాయలను తీసేయాలి మొత్తము ఏ ఖర్చు పెట్టింది వెయ్యి రూపాయలు మొత్తం ఏ ఖర్చు పెట్టింది వెయ్యి రూపాయలు దాంట్లో నూట పది రూపాయలు మరామత్తుల కోసం ఖర్చు పెట్టాడు అంటే ఇనీషియల్గా ఆ వస్తువుని ఏ ఎంత పెట్టుకొని ఉంటాడు ఎనిమిది వందల తొంభై రూపాయలు పెట్టుకొని ఉంటాడు ఇంకా ఇదే క్వశ్చన్ మీ బుకిస్ ఆన్సర్ చూడండి వాడు సర్కస్ చేస్తాడు అలా ఆఫీ క్లియర్ అండి మనం డైరెక్ట్గా అటాక్ చేస్తున్నావా లేదా అది నెక్స్ట్ క్వశ్చన్ చూడు సో లక్షా యాభై వేల రూపాయలు ఖరీచ్ చేసే ఇంటిని వైకి అమ్మి ఎక్స్ ఐదు శాతం లాభం పొందాడు ఎక్స్కి అదే ఇంటిని వై రెండు శాతం నష్టంతో తిరిగి అమ్మేశాడు ఇప్పుడు ఈ మొత్తం లావాదేవీల్లో ఏం జరుగుతుంది ఆప్షన్స్ ఇచ్చున్నాడు ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం గమనించాలంటే ఇక్కడ ఇద్దరు మాత్రమే వ్యాపారస్తులు ఉన్నారు ఎక్స్ వైకి అమ్మాడు వై తిరిగి మళ్ళీ ఏ అమ్మాడు అంటే ఇద్దరు పర్సన్సే ఉన్నారు ఇద్దరు పర్సన్స్ మధ్య ఎప్పుడైనా చూడండి ఇప్పుడు నీకు నాకు మధ్య మన ఇద్దరం గేమ్ ఆడుకుంటున్నాం నాలుగు రూపాయి పోతే నీ ఆరు రూపాయి నీకే వస్తుంది అంతే కదా మన ఇద్దరి మధ్య ఒక ఇప్పుడు నేను నీకు అమ్మే మళ్ళీ నువ్వు తిరిగి నాకు అమ్మే ఫైనల్గా నాకు లాభం వచ్చింది అనుకో ఆ లాభం దేనివల్ల వచ్చి ఉంటే నువ్వు నష్టపోతే నాకు లాభం వస్తుంది లేదా నేను నష్టపోతే నీకు లాభం వస్తుంది అంటే ఎక్స్కి ఎంత అయితే లాభం వస్తుందో అంత వై కోల్పోయినట్టు లేదా వైకి ఎంత లాభం వస్తుందో ఎక్స్ అంత కోల్పోయినట్టు అవునా కదా ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే ఒకటి డబ్బులు పోతేనే ఒకటి వచ్చేది అవునా కదా అంటే ఇక్కడ ఎక్స్ వైఏ ఉన్నారు అది మీరు గమనించాలి చాలా మంది కూడా తప్పు చేస్తారు ఇక్కడ మీరు గమనించాలి అది నేను ముందుగానే చెప్తున్నా సో గా ఒక ఇంటి దాని యొక్క దాని యొక్క వాల్యూ లక్షా యాభై వేలు దాని యొక్క వాల్యూ ఎంత లక్షా యాభై వేలు ఎక్స్ వైకి అమ్మాడు ఎక్స్ వైకి అమ్మాడు ఎక్స్ వైకి అమ్మాడు ఎంత ఎంత శాతం లాభంతో ఐదు శాతం లాభంతో అమ్మాడు పది శాతం అంటే సున్నా తీసేయి పది శాతం అంటే పదిహేను వేలు ఐదు శాతం అంటే ఎంత ఐదు శాతం అంటే ఎంత ఏడు వేల ఐదు వందలు ఐదు శాతం అంటే అంతా ఏడు వేల ఐదు వందలు ఐదు శాతం అంతా ఏడు వేల ఐదు వందలు మరి వై ఎంత కొన్నాడు దాన్ని లక్షా యాభై ఏడు వేల ఐదు వందలు కొన్నాడు లక్ష యాభై ఏడు వేల ఐదు వందలు కొన్నాడు అంటే చూడండి ఈ లక్ష యాభై ఏడు వేల ఐదు వందలు వైకి కొనవేలేగా ఎక్స్ కమ్మిన వేలే కానీ ఈ లక్షా యాభై ఏడు వేల ఐదు వందలు వైకి ఏమవుతుంది కొనవేలు అవుతుందా లేదా వైకి కొన్న అవుతుందా లేదా వై లక్ష యాభై ఏడు వేల ఐదు వందలు పెట్టి కొన్నాడు వై ఎవరికి అమ్మాడు తిరిగి ఎక్స్గా అమ్ముతున్నాడు తిరిగి ఎక్స్గా అమ్ముతున్నాడు ఎంత నష్టంతో అమ్ముతున్నాడు ఎంత నష్టంతో అమ్ముతున్నాడు రెండు శాతం నష్టంతో అమ్ముతున్నాడు అంటే ఫైనల్గా ఇక్కడ వై అనేవాడు రెండు శాతం కోల్పోతున్నాడు రెండు శాతం కోల్పోతున్నాడు మరి రెండు శాతం వై కోల్పోతున్నాడు అంటే ఆ రెండు శాతం డబ్బులు ఎవరికి వచ్చి ఉంటాయి ఎక్స్కి వచ్చి ఉంటాయిగా ఎక్స్కి వచ్చి ఉంటాయిగా అంటే వై ఫైనల్గా రెండు శాతం ఒక్క శాతం ఉంటే రెండు సున్నాలు తీసేయాలి ఒక్క అంటే రెండు సున్నాలు తీసేయాలి రెండు సున్నాలు తీసేస్తే ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ కదా అంతే కదా మేము ఎప్పుడైనా సరే ఒక శాతం అన్నప్పుడు రెండు సున్నాలు తీసేయాలి ఒక శాతం అంటే ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ మరి రెండు శాతం అంటే త్రీ వన్ త్రీ వన్ ఫైవ్ జీరో ఈ త్రీ వన్ ఫైవ్ జీరో ఎవరు లాస్ అవుతున్నారు వై లాస్ అవుతున్నారు వై లాస్ ఎస్ వై వై లాస్ అవుతున్నాడు వై లాస్ త్రీ వన్ ఫైవ్ జీరో ఇలా అన్న ఆప్షన్ ఉండాలి లేదా ఇంకేము వై లాస్ అవుతున్నాడు అంటే ఎక్స్ గెయిన్స్ ఎక్స్ గెయిన్స్ త్రీ వన్ ఫైవ్ జీరో అంతే కదా ఎక్స్ గెయిన్స్ త్రీ వన్ ఫైవ్ జీరో అంటే మన ఆన్సర్ ఎక్స్ గెయిన్స్ త్రీ వన్ ఫైవ్ జీరో అని ఉండాలి ఎక్స్ అసలుకి వై గురించి మాట్లాడట్లా వై గురించి మాట్లాడలే వై గురించి మాట్లాడలే ఎక్స్ గురించే మాట్లాడుతున్నాడు ఎక్స్ ఖచ్చితంగా లాభం వస్తుంది సో ఎక్స్ గెయిన్స్ త్రీ వన్ ఫైవ్ జీరో ఆప్షన్ బి ఇస్తారు డాన్సర్ ఓకేనమ్మా అదే ఉత్పత్తిదారుడు పద్దెనిమిది శాతం లాభంతో కళ్ళజోడును టోకు వర్తికునికి అమ్మగా అతను దాన్ని ఇరవై శాతం లాభానికి చిల్లర వర్తకునికి అమ్ముతాడు చిల్లర వర్తకుడు వినియోగదారునికి ముప్పై పాయింట్ సున్నా తొమ్మిదికి దాన్ని అమ్మి ఇరవై శాతం లాభం పొందితే ఉత్పత్తిదారుని కట్టినటువంటి అసలు ధర ఎంత ఉత్పత్తిదారుడు ఉత్పత్తిదారుడు ఎంత కొనాలో తెలియదు చాలా జాగ్రత్త వినాలం ఇది ఉత్పత్తిదారుడు ఎంత కొనాలో తెలియదు వంద రూపాయలు కొన్నాడు అనుకుంటున్నాను ఏం తెలియకపోతే అనుకుంటున్నా ఎక్స్ అనుకుంటే సర్కస్ అయింది వంద రూపాయలు అనుకుంటున్నాను ఇప్పుడు ఉత్పత్తిదారుడు ఎవరికి అమ్మాడు టోకు టోకు వ్యాపారం అంటే హోల్సేల్ హోల్సేల్ వర్తకుడు అంట టోకు వర్తకుడు అంటే హోల్సేల్ మీకు తెలుసు కదా హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి అవి టోకు వర్తకుడు అంటే హోల్సేల్ మార్కెట్ వాళ్ళు సో ఎంత శాతం లాభానికి అమ్మా పద్దెనిమిది శాతం అంటే ఉత్పత్తిదారుడు పద్దెనిమిది శాతం లాభానికి టోకు వ్యాపారానికి అమ్మాడు టోకు అంటే మళ్ళీ ఏదో అనుకోవద్దని హోల్సేల్ మార్కెట్ని టోకు అంటాం హోల్సేల్ మార్కెట్ని పద్దెనిమిది శాతం లాభం పద్దెనిమిది శాతం లాభం అంటే పద్దెనిమిది అంటే టోకు వర్తకుడు నూట పద్దెనిమిది రూపాయలకు కొన్నాడు టోకు వర్తకుడు నూట పద్దెనిమిది రూపాయలకి కొన్నాడు సో వీడు ఎవరికి అమ్మాడు చిల్లర వర్తకుడికి అమ్మాడు ఎంత ఎంత లాభంతో ఇరవై శాతం లాభంతో ఇరవై శాతం లాభంతో ఇరవై శాతం ఇరవై శాతం అంటే ఎంతమ్మా పది శాతం అంటే సున్నా లది కాబట్టి పది శాతం అంటే పదకొండు పాయింట్ ఎనిమిది పది శాతం అంటే పదకొండు పాయింట్ ఎనిమిది మరి ఇరవై శాతం ఇరవై శాతం అంటే ఏంటి పదకొండు పాయింట్ ఎనిమిది పదకొండు పాయింట్ ఎనిమిది సో పదకొండు పాయింట్ ఎనిమిది పదకొండు పాయింట్ ఎనిమిది అంటే ఇరవై మూడు పాయింట్ ఆరు పదకొండు పాయింట్ ఎనిమిది పదకొండు పాయింట్ ఎనిమిది అంటే ఇరవై మూడు పాయింట్ ఆరు ఇరవై మూడు పాయింట్ ఆరుని కలిపితే ఎంత అవుతుంది ఎంత అవుతుందమ్మా ఇరవై మూడు పాయింట్ ఆరుని కలపండి ఒక ఇరవై మూడు కలపండి నూట ఇరవై ఒకటి నూట నలభై ఒకటి నూట నలభై ఒకటి పాయింట్ ఆరు అంతే కదా సో పద్దెనిమిదికి ఇరవై మూడు కలిపితే సో నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి నూట నలభై ఒకటి నూట నలభై ఒకటి పాయింట్ ఆరు ఇది ఎవరు చిల్లర వర్తకుడు చిల్లర వర్తకుడు ఇంత కొన్నాడు మరి చిల్లర వర్తకుడు ఎవరు కొ ఎవరికి అమ్మాడు వినియోగదారులను అమ్మాడు ఎవరికి అమ్మాడు వినియోగదారులను అమ్మాడు ఎంత శాతం లాభంతో అమ్మాడు ఇరవై ఐదు శాతం లాభంతో అమ్మాడు ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం లాభంతో అమ్మాడు అమ్మ ఇరవై ఐదు శాతం అంటే ఎన్నిసార్లు సగం చేయాలి రెండు సార్లు సగం చేయాలి నూట నలభై ఒకటి పాయింట్ ఆరును సగం చేయాలి దీన్ని సగం చేస్తే ఎంత నూట నలభై ఒకటి పాయింట్ ఆరును సగం చేస్తే ఎంత సెవెంటీ పాయింట్ ఎయిట్ అంతేనా సెవెంటీ సెవెంటీ వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ వన్ పాయింట్ సిక్స్ సెవెంటీ పాయింట్ ఎయిట్ ఒకసారి హాఫ్ చేస్తే మళ్ళీ హాఫ్ చేయండి థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ మళ్ళీ హాఫ్ చేస్తే ఎంత థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ కదా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఒకసారి మీరు చూడండి వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ అంటే వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ అంటే వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పాయింట్ సిక్స్ అంటే వన్ అప్పుడు ఎంత అవుతుంది వన్ సెవెంటీ సెవెన్ అవుతుంది అప్పుడు ఎంత అవుతుంది వన్ సెవెంటీ సెవెన్ అవుతుంది వన్ సెవెంటీ సెవెన్ అవుతుంది అంటే ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ ఉత్పత్తిదారుడు వంద రూపాయలకి గిన మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ ఉత్పత్తిదారుడి గిన వంద రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఆ వస్తువుని వినియోగదారుడు ఎంత ఉండాలి నూట డెబ్బై ఏడు రూపాయలు ఉండాలి వంద ప్రకారం నూట డెబ్బై ఏడు కానీ లెక్క ప్రకారం ఎంత వినియోగదారుడు ఆ వస్తువుని ముప్పై పాయింట్ సున్నా తొమ్మిది కొన్నాడు ముప్పై పాయింట్ సున్నా తొమ్మిది ముప్పై పాయింట్ సున్నా తొమ్మిదికి హౌ మనీ టైమ్స్ ఇటు గోసు దట్ మనీ టైమ్స్ ఇటు గోసు అసలు మీరు ఏం చేయొద్దండి మళ్ళా క్రాస్ మల్టిప్లై చేసి సర్కల్ చేయొద్దు ఒక్కసారి నువ్వు ఇటు చూడు ఒకసారి నువ్వు ఇటు చూడు ఇక్కడ ఏముందమ్మా ఒకట్లో స్థానంలో ఏడు ఉంది ఇక్కడ ఏముంది ఒకట్లో స్థానంలో తొమ్మిది ఉంది ఏడో ఎకరంలో తొమ్మిది ఎన్నిసార్లు వస్తుంది ఆ ఏడో ఎక్కల్లో తొమ్మిది ఎప్పుడు వస్తుంది చెప్పు ఏడు సార్లేగా అంటే మన ఆన్సర్ ఏడుతో ఎండ్ అవ్వాలి మన ఆన్సర్ ఏడుతో ఎండు అవ్వాలి ఏడుతో ఎండ ఆప్షన్ ఒకటే ఉంది అదే మీ ఆన్సర్ ఓకేనా అమ్మ ఇక్కడే ఒకట్లో స్థానంలో ఏడు ఉంది ఇక్కడ ఒకట్లో స్థానంలో తొమ్మిది ఉంది ఏడు ఎక్కడో తొమ్మిది ఎప్పుడు వస్తుంది ఏడు సార్ లేక ఇంకేమైనా వస్తుందా రాదు అంటే మన ఆన్సర్ కూడా ఏడుతో ఎండు అవ్వాలి ఏడుతో ఏం ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది ఇంకా అదే మీ ఆన్సర్ సార్ ఎగ్జాక్ట్గా ఏంటి సార్ నూట డెబ్బై ఏడులో పదిహేడు శాతము నూట డెబ్బై ఏడులో పదిహేడు శాతం అంటే ముప్పై పాయింట్ సున్నా తొమ్మిది సో నూట డెబ్బై ఏడులో పదిహేడు శాతం అంటే ముప్పై పాయింట్ సున్నా తొమ్మిది మరి వందలో పదిహేడు శాతం అంటే వందల పదిహేడు శాతం అంటే పదిహేడే మీ ఆన్సర్ పదిహేడు అదే క్వశ్చన్ని మీరిక సర్కస్ చేస్తే ఎక్స్ అనుకుని చేస్తే సర్కస్ అవుతాయి మనం దాన్ని జోలికి వెళ్ళాం ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది వస్తువు నూట నలభై రూపాయలకి అమ్ముడు పోయింది ఒక వస్తువు నూట నలభై రెండు రూపాయలు నూట నలభై నాలుగు రూపాయలకి అమ్ముడు పోయింది లాభ శాతము సంఖ్యాత్మకంగా కొండ సమానమైతే మీకు ఈ పాయింట్ కూడా చెప్పాను బేసిక్స్ చెప్పినప్పుడు హ్యాండ్అవుట్ వన్లో చెప్పాను మీరు కావాలంటే ఆ బేసిక్స్ అనేది నీట్గా రాసుకోవాలని చెప్పాను మీకు మీకు ఫస్ట్ హ్యాండ్ అవుట్లో పాయింట్స్ కూడా మీకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను మీ అందరికి కూడా ఫస్ట్ హ్యాండ్ హ్యాండ్అవుట్లో లాభ శాతము సంఖ్యాత్మకంగా కొన్న ధరకు సమానమైతే సంఖ్యాత్మకంగా కొన్న సమానమైతే ఈ పాయింట్ చెప్పాను కదా మీకు లాభ శాతము కొన్నవెల రెండు సంఖ్యాపరంగా సమానమైనప్పుడు మీకు ఏం చెప్పా కొన్నవెల కొన్న వేళ అదేవిధంగా లాభ శాతము లాభ శాతం సంఖ్యాపరంగా సమానమైనప్పుడు అంటే కొన్న వేల ఎక్స్ రూపీస్ ఉంటే లాభ శాతం ఎక్స్ ఉండాలి ఎక్స్ శాతం ఉండాలి సంఖ్యాపరంగా సమానం విలువ ప్రకారం సమానం కాదు ఇలా ఉన్నప్పుడు లాభం వచ్చినప్పుడు మీకు అమ్మిన వేళ ఏం చెప్పా అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పా మీ అందరికి కూడా ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ అని చెప్పాను గుర్తుందా మీకు మీరు కావాలంటే బేసిక్స్ ఓపెన్ చేయొచ్చు చూడండి అమ్మిన వేళ ఎంత ఇచ్చాడు నూట నలభై నాలుగు రూపాయలు ఇచ్చాడు అమ్మిన వేళ నూట నలభై నాలుగు రూపాయలు ఇచ్చాడు అంటే ఒక్కసారికి మీరు చూస్తే ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్లో ఎక్స్ అంటే కొనవేలే కదా ఎక్స్ అనేది కొన్నవేలే కదా ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ అనేదేమో లాభము అంటే ఎక్స్ అనేది కొన్న అడిగింది కూడా కొన్న వేలే అడిగింది కూడా వస్తువు యొక్క సిపి ఎక్స్ అంటే సిపి ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ అంటే లాభము సో కొన్నవేల ప్లస్ లాభం అంటే అమ్మిని వేల ఎక్స్ ప్లస్ ఏం పెట్టుకుంటే మనకు సో సాటిఫై అవుతుంది చూడండి ప్లెయిన్ నెంబర్ చూడండి డెబ్బై రెండు ఎటువంటి పరిస్థితులు అవ్వదు డెబ్బై రెండు ప్లస్ డెబ్బై రెండు స్క్వేర్ బై హండ్రెడ్ అంటే పాయింట్లలో వస్తుంది మనకు ప్లెయిన్ నెంబర్ రావాలి తీసేయండి ఇప్పుడు ఎనభై పెట్టుకుందాం బి ఆప్షన్ ఎనభై పెట్టుకుందాం ఎనభై ప్లస్ ఎనభై స్క్వేర్ అంటే ఎంత ఎనభై స్క్వేర్ అంటే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎనభై స్క్వేర్ అంటే ఎంత సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంతే కదా ఎనభై స్క్వేర్ అంటే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బై హండ్రెడ్ అప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ క్యాన్సిల్ అవుతే సిక్స్టీ ఫోర్ ప్లస్ ఎయిటీ అంటే వన్ ఫార్టీ ఫోరేగా వన్ ఫార్టీ ఫోర్ ఏగా సో అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతున్నామా ఆప్షన్ బి అవుతుంది సాటిస్ఫై అయింది కదా ఎయిటీ స్క్వేర్ అంటే ఎయిటీ స్క్వేర్ అంటే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కదా అప్పుడు రెండు సున్నా రెండు సునాలు క్యాన్సల్ అవుతే ఎయిటీ ప్లస్ సిక్స్టీ ఫోర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ ఏగా సాటిస్ఫై అయింది కదా ఎయిటీ ప్లస్ సిక్స్టీ ఫోర్ హండ్రెడ్కి హండ్రెడ్ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సూటబుల్ అయింది కదా సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ అమ్మకపు ధరలో పదమూడు బై పదిహేను వంతుకు రాకులు ఒక స్కూటర్ని కొని దాన్ని అమ్మకపు ధర కంటే పన్నెండు శాతం ఎక్కువగా అమ్మాడు అతనికి వచ్చే లాభ శాతం ఎంత అమ్మకపు ధరలో అన్నాడు చాలా జాగ్రత్తగా వినాలి అమ్మకపు ధరలో అంటే హారం అనేది అమ్మకపు విలువ ఇక్కడ చూడాలి నువ్వు అమ్మిన వెల పదిహేను భాగాలు అమ్మిన అమ్మినవెలంతా పదిహేను భాగాలు దానిలో మనోడు పదమూడు భాగాలు కొన్నాడు ఎంత కొన్నాడు పదమూడు భాగాలు కొన్నాడు ఓకేనా అంటే కొన్న వేళ పదమూడు భాగాలు అమ్మ పదిహేను పదమూడు అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను పదిహేను వందలు పదమూడు వందలు అనుకుంటా నష్టమేమనుందా నష్టమేమనుందా ఉందా నష్టమేం లేదు ఇప్పుడు సో రాహులు ఒక స్కూటర్ని కొని ఓకే కొన్నాడు దానిని అమ్మకపు ధర కంటే పన్నెండు శాతం ఎక్కువ కమ్మాడు అమ్మకపు ధరపు కంటే పన్నెండు శాతం ఎక్కువ అంట అంటే ఈ పదిహేను వందల కన్నా పన్నెండు శాతం ఎక్కువ పదిహేను వందల మీద పన్నెండు శాతం పదిహేను వందల మీద పన్నెండు శాతం ఈ పదిహేను వందల మీద పన్నెండు శాతం అంటే ఎంత ఒకసారి మీరు చూడు పది శాతం అంటే నూట యాభై పది శాతం అంటే నూట యాభై రెండు శాతం అంటే ముప్పై అంటే నూట ఎనభై రూపాయలు ఎక్కువ కమ్మాడు నూట ఎనభై రూపాయలకి ఎక్కువ కమ్మాడు అప్పుడు కొత్త అమ్మిన వెల అంతా కొత్త అమ్మిన వెల కొత్త అమ్మిన వెల సో కొత్త అమ్మిన వేళ ఎంత అవుతుందమ్మా పదహారు వందల ఎనభై అవుతుంది పదహారు వందల ఎనభై అవుతుంది ఒక్కసారి నువ్వు చూడు నువ్వు కొన్నదేమో పదమూడు వందలకి నువ్వు కొన్నదేమో పదమూడు వందలకి నువ్వు అమ్ముతుందేమో పదహారు వందల ఎనభై రూపాయలకి అంటే నీకు వచ్చే లాభం ఎంతమ్మా మూడు వందల ఎనభై రూపాయలు లాభం వస్తుంది లాభ శాతం ఎప్పుడు కూడా దేని మీద లెక్కెడతాము కొన్న వేల మీద లెక్కెడతాము కొన్న వేళ ఎంత మరి పదమూడు వందలు ఇప్పుడు లాభ శాతం కావాలి ఇప్పుడు ఏం కావాలమ్మా మనకు లాభ శాతం కావాలి ఒక్కసారి నువ్వు చూడు ఇంకా సర్కార్ చేస్తావా చూస్తూనే ఆన్సర్ని అటాక్ చేయొచ్చు చూస్తూనే మళ్ళీ ఏం చేయాల ఇప్పుడు చూడమ్మా వంద శాతం అంటే పదమూడు వందలు నాకు మూడు వందల ఎనభై కావాలి పది శాతం అంటే ఎంత నూట ముప్పై పది శాతం అంటే నూట ముప్పై పది శాతం నూట ముప్పై కదా ఇరవై శాతం అంటే రెండు వందల ఇరవై ముప్పై శాతం అంటే మూడు వందల తొంభై ఒక్కసారి నువ్వు ఇటు చూడు ముప్పై శాతం తీసుకుంటే మనకేమొచ్చింది ఇటు చూడు నువ్వు ముప్పై శాతం అంటే మనకేమొచ్చింది ముప్పై శాతం అంటే మూడు వందల తొంభై వచ్చింది కానీ మనకు కావాల్సింది ఎంత మూడు వందల ఎనభైయే మనకు కావాల్సింది మూడు వందల ఎనభైయే అంటే మన ఆన్సర్ ముప్పై శాతం కన్నా తక్కువ ఉండాలి ముప్పై శాతానికి దగ్గరగా ఉండాలి ఈ విషయం అయితే మీకు అర్థమైందా లేదా ఇంకా ముప్పై శాతం కన్నా తక్కువ చెప్పానుగా ముప్పై శాతం కన్నా తక్కువ అన్న మరి ముప్పై శాతానికి దగ్గరగా ఇప్పుడు నువ్వు చెప్పబయా ఇరవై శాతం అంటే రెండు వందల అరవై ఇరవై శాతం అంటే మీ ఆన్సర్ కాదు మరి ముప్పై శాతం కన్నా తక్కువ ముప్పైకి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఆప్షన్ బీనేగా ఆప్షన్ బీనేగా యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి ఏమంటారండి అదే నెక్స్ట్ క్వశ్చన్ చూడు ఒక వస్తువుని దాని విలువ కంటే పది శాతం తక్కువగా కొని దాని విలువకు పది శాతం ఎక్కువగా అమ్మలేడు అతని లాభము లేదా నష్ట శాతం ఎంత అతనికి లాభము లేదా నష్ట శాతం ఎంత ఒకసారి జాగ్రత్తగా వినాలి మీరు ఒక వస్తువుని దాని విలువ కంటే పది శాతం తక్కువగా కొని దాని విలువ అన్నాడు విలువ కంటే అన్నాడు దాని విలువ ఎంతో తెలుసా మీకు ఆ వస్తువు యొక్క విలువ తెలుసా వంద రూపాయలు తెలియదు కాబట్టి వంద అనుకుంటున్నాను వస్తువు యొక్క విలువ అనుకుంటున్నాను చాలా జాగ్రత్త వినాలి మీరు వస్తువు యొక్క విలువ వంద రూపాయలు అనుకుంటున్నాను వస్తువు యొక్క విలువ ఏమనుకుంటున్నాను వంద రూపాయలు అనుకుంటున్నాను దానికన్నా అసలు విలువ ఇది అసలు అసలు విలువ అసలు అస్సలు విలువ అస్సలు విలువ అస్సలు విలువ అసలు అనుకుంటున్నాను ఓకేనమ్మా పది శాతం తక్కువ కొని పది శాతం తక్కువ కొన్నాడంట పది శాతం తక్కువ అంటే వంద రూపాయలు ఉన్నది పది శాతం తక్కువ అంటే పది రూపాయలు తక్కువ కొన్నాడు అంటే అసలు వంద ఉండేది కానీ కొన్నది ఎంత తొంభై రూపాయలకే కొన్నాడు కొన్నది ఎంత తొంభై రూపాయలకే కొన్నాడు వంద రూపాయలు ఉండే తొంభై రూపాయలకే కొన్నాడు దాని విలువకు పచ్చాతం ఎక్కువగా అమ్మాడు దాని విలువకి పది శాతం ఎక్కువగా అమ్మాడంట అంట కొనేప్పుడేమో దాన్ని పచ్చశాతం తక్కువ కొని అమ్మేటప్పుడు పది శాతం ఎక్కువగా అమ్మాడు అమ్మ దీనికన్నా పచ్చశాతం ఎక్కువగా అమ్మాడు పది శాతం ఎక్కువగా అమ్మాడు పది శాతం ఎక్కువగా అమ్మాడు కాబట్టి పది శాతం అంటే ఎంతమ్మా పది రూపాయలు అంటే నూట పది రూపాయలు కొన్నాడు నూట పది రూపాయలకు అమ్మాడు నూట పది రూపాయలకి అమ్మాడు ఒక్కసారి మీరు చూడని బుక్కి సాంతన ఫాలో అవుతే ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా ఉండదు ఇంకా సర్కస్ ఇది అది ఇక చూడండి మనం ఎంత నీట్గా వాడు ఏమి వేసినా కూడా నీట్గా చెప్తున్నాం చూడు ఇప్పుడు మరి ఒకసారి మీరు చూస్తే కన్నా మరి నేను కొన్నదేమో తొంభై రూపాయలకి ఆ వస్తువు మీద ఉందేమో వంద రూపాయలు మనం కొన్నదేమో తొంభై రూపాయలకి అమ్మిందేమో నూట పది రూపాయలకి ఏమంటున్నాడు లాభాలు లేదా నష్ట శాతం అని లాభమే అవుతుంది లాభమే అవుతుంది తక్కువ కొని ఎక్కువగా అమ్మితే లాభమే అవుతుంది లాభ శాతమే వస్తుంది నష్టం వచ్చే ఛాన్సే లేదు నష్టం వచ్చే ఛాన్సే లేదు లాభమే వస్తుంది ఒకసారి నువ్వు చూడు లాభం ఎంత వంద తొంభై రూపాయలు కొన్న వేల అమ్మిన వేల నూట పది రూపాయలు లాభం ఎంత ఇరవై రూపాయలు లాభం ఎప్పుడు కూడా కొన్న వేల మీద లెక్కేస్తాం కొన్న వేల ఎంత తొంభై రూపాయలు ఇరవై బై తొంభై ఇరవై బై తొంభై అంటే రెండు బై తొమ్మిది అంటే ఎంత రెండు బై తొమ్మిది రెండు బై తొమ్మిది ఒకటి బై తొమ్మిది అంటే పదకొండు ఒకటి బై తొమ్మిది కదా మీకు ఇందాక మీకు చాలా క్లియర్గా చెప్పాను బెన్నపడికి చెప్పాను మైండ్ క్యాలిక్యులేషన్స్లో ఒకటి బై తొమ్మిది అంటే కింద తొమ్మిది వచ్చిందంటే పదకొండు వస్తుంది మరి రెండు బై తొమ్మిది అంటే రెండు బై తొమ్మిది అంటే మీరు బిన్న పెట్టుకు తీసు చూడండి కాదంటే మీకు మైండ్ కాలిక్యులేషన్లో చెప్పన తీ తీసు చూడండి రెండు బై తొమ్మిది అంటే అంత ఇరవై రెండు రెండు బై తొమ్మిది ఇరవై రెండు రెండు బై తొమ్మిది ఆలాఫీ ఓకేనండి ఇరవై రెండు రెండు బై తొమ్మిది సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అంటే మన ఆన్సర్ ఇరవై శాతం కన్నా ఎక్కువ లాభం ఉండాలి ఇరవై శాతం కన్నా ఇరవై శాతం లాభం కాదు ఇరవై శాతం కన్నా ఎక్కువ లాభం ఉండాలి ఇరవై రెండు రెండు బై తొమ్మిది అంటే ఇరవై శాతం కన్నా ఎక్కువ ఉండాలి ఇరవై శాతం కన్నా ఎక్కువ ఉండాలి సో ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది నాలుగు వందల రూపాయలు పెట్టా ఒకటి చక్కెర కొన్నాడు నాలుగు వందల రూపాయలు పెట్టి ఒకటి చక్కెర కొన్నాడు దానిలో మూడు బై నాలుగు భాగం పది శాతం నష్టానికి అమ్మగా మిగతా భాగాన్ని పది శాతం లాభానికి అమ్మాడు మొత్తం మీద అతనికి వచ్చింది ఏంటి జల జాగ్రత్తగా వినాలండి మీ అందరు కూడా నాలుగు వందల రూపాయలు పెట్టది మొత్తం కూడా మూడు బై నాలుగో వంతు అంటే ఈ నాలుగు వందల్లో మూడు బై నాలుగో వంతు అంటే నాలుగు వందల్లో మూడు బై నాలుగో వంతు అంటే ఎంత మూడు వందలు కదా మూడు బై నాలుగో వంతు అంటే మూడు వందలేగా నాలుగు వందల్లో అంటే నాలుగు వందల్లో మూడు బై నాలుగు అంటే మొత్తము అంటే నాలుగు భాగాలు నాలుగు భాగాలు నాలుగు వందలు అయినప్పుడు మూడు బై నాలుగు వంతు ఏమవుతుంది మూడు వందలు అవుతుంది ఆ మూడు వందలని పది శాతం నష్టానికి అమ్మాడు మూడు బై నాలుగు వంతుని పది శాతం నష్టానికి అమ్మాడు పది శాతం నష్టానికి అమ్మాడు చూడు ఒకసారి జాగ్రత్త చూడండి పది శాతం నష్టానికి అమ్మాడు నష్టం అంటే కిందికి వేయాలి మూడు వందల మీద పది శాతం అంటే అంతా ముప్పై రూపాయలు మూడు వందల మీద పది శాతం అంటే ఎంత ముప్పై రూపాయలు అప్పుడు ఎంత అవుతుంది రెండు వందల డెబ్బై అవుతుంది అప్పుడు ఎంత అవుతుంది రెండు వందల డెబ్బై అవుతుంది ఓకేనమ్మా ఇంకా మిగిలింది అంటే ఇంకా మిగతా భాగాన్ని అన్నాడు మరి నాలుగు వందల్లో మూడు వందలు అయిపోయింది నాలుగు వందల్లో మూడు వందలు అయిపోయింది నాలుగు వందల్లో మూడు వందలు అయిపోయింది మిగతాది అంటే ఎంత మిగతాదంటే ఎంత వంద మిగతాదంటే ఎంత వంద అంతే కదా అమ్మ అంతే కదా నాలుగు వందలు మొత్తం మూడు బై నాలుగు మిగిలిందంటే ఒకటి బై నాలుగు అంటే వంద ఆ వందని పది శాతం లాభానికి అమ్మాడు పది శాతం లాభానికి అమ్మాడు పది శాతం లాభం అంట పది శాతం లాభం అంటే వంద మీద పది శాతం అంటే ఎంత పది రూపాయలు అప్పుడు నూట పది రూపాయలకు అమ్మాడు ఎంత అమ్మాడు నూట పది రూపాయలకి అమ్మాడు అంటే మొత్తం మీద కొన్న ఏమో నాలుగు వందల రూపాయలు మొత్తం మీద కొన్న వేల నాలుగు వందల రూపాయలు మొత్తం కొన్న వేల నాలుగు వందల రూపాయలు మొత్తం అమ్మిన వేళ ఎంత మొత్తం అమ్మిన ఎంత మూడు వందల ఎనభై రూపాయలు మొత్తం అమ్మిన వేళంతా మూడు వందల ఎనభై రూపాయలు ఈ మూడు వందల ఎనభై రూపాయలు అనేది ఏంటి మొత్తం అమ్మిన వేళ మొత్తం అమ్మిన వేళ మూడు వందల ఎనభై రూపాయలు మొత్తం అమ్మాడు కొన్న వేల నాలుగు వందలు అమ్మినేమ మూడు వందల ఎనభై అంటే నష్టం ఎంత ఇరవై రూపాయలు నష్టం ఎంత ఇరవై రూపాయలు నష్టం ఇరవై రూపాయలు నష్ట శాతం ఇప్పుడు కూడా కొన్న వేల మీద లెక్కెత్తం కొన్న వేల నాలుగు వందలు కొన్న వేల నాలుగు వందలు నష్టం ఇరవై రూపాయలు సో ఇరవై అనేది ఇరవై అనేది నాలుగు వందల మీద ఎంత శాతం ఇరవై అనేది నాలుగు వందల మీద ఎంత శాతం సో ఇరవై అనేది నాలుగు వందల మీద ఎంత శాతం అమ్మా పది శాతం అంటే నలభై పది శాతం అంటే నలభై పది శాతం అంటే నలభై మరి ఇరవై అనేది ఎంత శాతం ఐదు శాతం ఇరవై అనేది ఎంత శాతం ఐదు శాతం సో ఇవి ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ గే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అలా ఫీ క్లియర్ అండి క్వశ్చన్ నెంబర్ ఎనభై ఆరు వ్యాపారస్తులు తన సరుకులో రెండు బై మూడో వంతు ఇరవై శాతం లాభానికి మిగతా దాన్ని పద్నాలుగు శాతం లాభానికి అమ్మగా అతనికి వచ్చిన లాభశాతం ఎంత చూడండి అమ్మ జాగ్రత్తగా రెండు బై మూడో వంతు అన్నాడు అంటే మొత్తం అనేది ఎన్ని భాగాలు మూడు భాగాలు మొత్తం అనేది ఎన్ని భాగాలు మూడు భాగాలు నేను మొత్తం మూడు వందలు అనుకుంటున్నాను మొత్తం మూడు వందల రూపాయలు అనుకుంటున్నాను చాలా జాగ్రత్తగా వినాలమ్మా మొత్తం మూడు వందలు అనుకుంటున్నాను ఆ మూడు వందల్లో మూడు వందల్లో రెండు బై మూడో వంతు రెండు బై మూడో అంటే చూడండి ఒకసారి మొత్తంలో రెండు బై మూడో అంటే రెండు బై మూడో అంటే ఎంత రెండు బై మూడో అంటే రెండు వందలు కదా మొత్తం మూడు భాగాలు మూడు వందలు అయినప్పుడు రెండు భాగాలు రెండు వందలు అవుతుంది కదా ఆ రెండు వందల ఇరవై శాతం లాభానికి ఇరవై శాతం లాభానికి ఇరవై శాతం లాభానికి ఒకసారి మీరు చూడండి ఇరవై శాతం లాభానికి సార్ మూడు వందలు ఎందుకు అనుకున్నారు సార్ హారంలో ఉన్నది మొత్తం అవుతుంది హారం మూడు భాగాలు మొత్తం మూడు భాగాలు మూడుకి మల్టిపుల్గా మూడు వందలు అనుకున్నా ఈజీగా ఉండడం కోసం ఆ మూడు వందలు రెండు బై మూడో వంతు అంటే రెండు వందలు రెండు వందల రూపాయలు ఇరవై శాతం లాభానికి అమ్ముకున్నాను ఇరవై శాతం లాభం పది శాతం అంటే ఇరవై రెండు వందల పది శాతం అంటే ఇరవై మరి ఇరవై శాతం అంటే ఎంత నలభై ఇరవై శాతం అంటే ఎంత నలభై అప్పుడు ఎంత కమ్మినట్టు రెండు వందల నలభైకి అమ్మినట్టు ఎంత అమ్మినట్టు రెండు వందల నలభై రూపాయలు కమ్మినట్టు ఇప్పుడు మిగతాది అన్నారు మిగతాది అంటే ఎంత ఒకటి బై మూడో వంతు అంతే కదా రెండు బై మూడో వంతు పోతే ఒకటి బై మూడో వంతు మూడు వందల ఒకటి బై మూడో వంతు అంటే వంద రూపాయలు వంద ఒకటి బై మూడో వంతు అంటే వంద రూపాయలు వంద రూపాయలు పద్నా పద్నాలుగు శాతం లాభానికి అమ్మగా పద్నాలుగు శాతం లాభం పద్నాలుగు శాతం లాభం పద్నాలుగు శాతం లాభం వంద మీద పద్నాలుగు శాతం అంటే ఎంత పద్నాలుగు వందమైన పద్నాలుగు శాతం అంటే ఎంత పద్నాలుగు అప్పుడు ఎంత అవుతుంది నూట పద్నాలుగు రూపాయలు అవుతుంది అప్పుడు ఎంత అవుతుంది నూట పద్నాలుగు రూపాయలు అవుతుంది అప్పుడు ఎంత అవుతుంది నూట పద్నాలుగు రూపాయలు అవుతుంది సో ఒకసారి మీరు చూడండి ఇక్కడ మొత్తం కొన్న వేళ ఏమో మూడు వందలు మొత్తం కొన్న వేళ మూడు వందలు మొత్తం కొన్న వేల అంతా మూడు వందలు మొత్తం కొన్న వేల మూడు వందలు మొత్తం కొన్న వేల మూడు వందలు మొత్తం అమ్మిన వేల అంతా మొత్తం అమ్మిన వేల అంతా మూడు వందల యాభై నాలుగు మూడు వందల యాభై నాలుగు ఇది మొత్తం అమ్మిన వేళ ఇది మొత్తం ఎంత అమ్మిన వేల ఇది మొత్తం అమ్మిన వేళ లాభం ఎంత వచ్చింది మూడు వందలు కొని మూడు వందల యాభై నాలుగు అమ్ముకుంటే లాభం ఎంత వచ్చింది లాభ శాతం అడుగుతున్నాడు లాభం ఎంత వచ్చింది యాభై నాలుగు రూపాయలు వచ్చింది లాభం ఎంత వచ్చింది యాభై నాలుగు రూపాయలు వచ్చింది ఈ యాభై నాలుగు దేని మీద వచ్చింది ఈ యాభై నాలుగు దేని మీద వచ్చింది మూడు వందల మీదేగా లాభ శాతం ఎప్పుడు కూడా కొన్న మీద లెక్కెడతాం కదా కొన్న వేల అంతా మూడు వందలు ఈ మూడు వందల మీద యాభై నాలుగు అనేది ఎంత శాతం ఒక శాతం అంటే మూడు రెండు సున్నాలు తీసేయి మూడో టేబుల్లో యాభై నాలుగు ఎన్నిసార్లు పోతుంది మూడో టేబుల్ యాభై నాలుగు ఎన్నిసార్లు పోతుంది పద్దెనిమిది సార్లు పోతుంది సో మొత్తం మీద అతనికి వచ్చినటువంటి లాభశాతం అంట ఆప్షన్స్ ఈ పద్దెనిమిది శాతం ఇలా చాలా ఈజీగా సరదాగా ఈజీగా చేయొచ్చు వాడు ఎంత టఫ్ క్వశ్చన్ అడిగినా మీ బుకీస్ అన్సర్ ఫాలో అయితే సర్కస్ అవుద్ది అలా ఫీ క్లియర్ అండి అదే